సచివాలయ సిబ్బంది నేను అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అన్నిటికన్నా ముందు వెల్ఫేర్స్ మునుముందు చాలా పథకాలు రాబోతున్నాయి వెల్ఫేర్ ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళకి ఏదైతే అయినా పథకాలు వర్తిస్తాయోగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను విఆర్ఓస్ కూడా అంతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆప్షన్స్ వస్తే అయినా తప్పకుండా సచివాలయం గ్రూప్ లో పెట్టాలి మెన్షన్ చేయాలి మీరు ఏవేవి సంక్షేమ పథకాలకు వస్తున్నాయి రేషన్ కార్డులలో ఇప్పుడు పిల్లల్ని ఎక్కించడం గానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎక్కించుకోవడం గానీ ఆప్షన్స్ అన్ని వచ్చినాయా లేదా అవన్నీ తప్పకుండా కౌన్సిలర్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైనా ఓల్డేజెస్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ ఫింగర్ సరిగా పడవు మీరు ప్రొద్దునే పోతుంటారు వాళ్ళకు కూడా కొంచెం నిదానంగా ఒకటి బట్టి 10 మాటలు వాళ్ళకు ఫింగర్స్ బాగా వేపించాలి వాళ్ళని కోపగించుకోవద్దండి టైం టు టైం ఖచ్చితంగా నేను 10:30 కల్లా సచివాలయానికి అటెండ్ అవుతాను నా వాటికి సంబంధించి వెల్ఫేర్ గారు బైప్రెడ్ సార్ గారు లేండి మీరు స్కీమ్స్ వస్తే మాత్రం మీకే ముఖ్యంగా ఎక్కువ బాధ్యత వెల్ఫేర్కే ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో సఖ్యతగా ఉండాల్సిందే వీళ్ళకి ఏమైనా తెలియకుంటే రాకుంటే ఇందుకు రాలేదు అనేసి నాకు ఇన్ఫార్మ్ చేసినా నాకు చేతనైనంత సహాయం వాళ్ళకి చేస్తాను పై తిరిగి అయినా కూడా వాళ్ళకి ఏ సర్టిఫికెట్లు లేవు వాళ్ళకి ఎక్కడ ఆగిపోతుంది అనేది కనుక్కొని కూడా నేను కూడా తిరిగి వాళ్ళకి సహకరిస్తానని తెలియజేసుకుంటున్నాను ఓకే థాంక్యూ